గిరిజన కాంగ్రెస్ అధ్యక్షుడికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ యువ పోరాట యాత్ర ఏదైతే 33 జిల్లాల్లో వారి ఇద్దరు చెప్పిన ఎజెండా మీద తీసుకొని పోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను జాగృత పరిచి వాస్తవాలను చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం జరగాలని సందర్భంగా ఆకాంక్షిస్తాను ఈ రోజు వేమరావడ వేదిక నుండి గౌరవ ప్రధానమంత్రి గారు రేపు వరంగల్ వస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ గాని లేదా ప్రధానమంత్రి గారి కార్యాలయం కోసం దీని మీద స్పందన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటు కేసీఆర్ గారు కూడా 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో ప్రధానమంత్రి గారు వరంగల్ కొచ్చి విభజన హామీలైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని చెప్తా ఉన్నారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే ప్రధానమంత్రి గారు మీ పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డి గారు మంత్రి గారు మొన్నటిదాకా కూడా ఒక మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము స్థల సేకరణ చేయలేదు ఇప్పటికీ పార్లమెంటులో ప్రశ్న కూడా ఇదే విధంగా జవాబు చెప్పినారు తప్ప రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ 9 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా సానుకూలంగా మాట్లాడలేదు ఎన్నికలు వస్తా ఉన్నాయి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏం చేసిందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పేరు మీద శంకుస్థాపన చేస్తున్నారు కొంతమంది ఏమో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాదది రైల్వే వ్యాగన్ వాషింగ్ ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నారు ఇయాల అంటే ఎక్కడి నుంచో మొత్తం చిత్త తీసుకొచ్చి వరంగల్ కడిగేటువంటి ప్రయత్నం దీని మీద కూడా స్పష్టత ఇవ్వమని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేస్తా ఉన్నా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి వ్యాగన్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా అది శంకుస్థాపన చేస్తూ ఉంటుంటే శంకుస్థాపనకే పరిమితమా నిజంగా దానికి సంబంధించిన నిధులు కేటాయించినటువంటి అంశం కూడా ఏమైనా మీరు ప్రజలకు చూపెట్టగలుగుతారా అనేటువంటి మాటని సందర్భంగా హృదయపూర్వకంగా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా దాని తర్వాత రెండవది మెగా టెక్స్టైల్ పార్క్ ప్రధానమంత్రి గారు వాస్తవంగా మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రాంతంలోనే ప్రారంభోత్సవం చేయాలి కానీ శాంతి భద్రత దృష్ట్యా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఎక్కడో రేపు పొద్దున శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం ప్రధానమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీనికి జవాబు చెప్పాలి ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాకతీయ మెగా టెక్స్టైల్ అనేటువంటి పార్కు 22వ తారీఖు 10వ నెల 2017 నాడు వరంగల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారు 22వ తారీఖు అక్టోబర్ నెల 2017 లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనే పేరు మీద వేసి దానికి సంబంధించి నేతన్నల చూసి చెలించిన కేసీఆర్ దాని తర్వాత రైతన్నలకు నేతన్నలకు భరోసా తదుపరి అంటే ఇయర్ వైస్ స్టేట్మెంట్ లాగా టెక్స్టైల్ హబ్ గా వరంగల్ 3500 కోట్లు 30000 ఉద్యోగాలని ఈ తెలంగాణ ప్రభుత్వం డబ్బా కొట్టుకున్నది నేను ఇయాల సూటిగా ఏం అడుగుతున్నామంటే ఈ ప్రాజెక్ట్ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ప్రధానమంత్రి ఫౌండేషన్ చేస్తున్నటువంటి టెక్స్టైల్ పార్క్ మొన్న దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 8 మెగా టెక్స్టైల్ పార్కుల్లో దీన్ని దానికి ఇది తీసుకుంటారు ఇది దీని ఓనర్ ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమా మొన్న కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం ఫౌండేషన్ చేస్తుందా మేమేం డిమాండ్ చేశామంటే అక్కడ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరు మీద ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు మొన్న కూడా ఎవరో కంపెనీలను ఎక్కడెక్కడ పోయి కంపెనీలను ఇక్కడ ఎవరిని మన ఎంఓఈపై సంతకాలు చేస్తున్న ప్రతినిధులు అనేకమైనటువంటి ఎంఓఈలు ఉత్సవాలు జరిగేవి అంతా 2017-18 నుంచి నడుస్తున్న కొడుకు నా కొడుకు నా పుట్టిన కొడుకు పేరు చెప్పుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తుంటుందా బీజేపీ లేదా కొత్తగా ఏదంటే ఆల్రెడీ వరంగల్ ఉన్న కాడ ఎందుకు చేస్తున్నారు ఏ టెక్స్టైల్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రానికి హబ్గా ఉన్న సిరిసిల్ల నేను బండి సంజయ్ గారిని కూడా కోరిన గతంలో
అసలు మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్రం నుంచి ఇచ్చిన తర్వాత సిరిసిల్లకు తీసుకొచ్చుకోక ఇంకా వేరే ఎక్కడ పెట్టినా దానికంటే మించిన అన్యాయం ఇంకొకటి లేదు అన్న మల్ల పోయి పోయి వరంగల్ని ఆల్రెడీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చేపట్టి 2017 నుంచి చేస్తుంటే ప్రధానమంత్రి గారు కూడా అక్కడనే ఫౌండేషన్ ఇస్తున్నారంటే మాకున్న అనుమానం ఏంటంటే అదే మెగా టెక్స్టైల్ పార్క్ పేరు మీద వీళ్ళు రేపు బొట్టు పెడతారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు మీద అది కేంద్రానికి అప్పచెప్పిరా కేంద్రం రన్నింగ్ దానికి మీరు నూతనంగా మొన్న 6 నెలల కింద ఇచ్చిన శాంక్షన్ ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఎట్లా ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్టుకు సో దీని మీద కూడా క్లారిఫికేషన్ భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున మాటలలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోతే ఇలా కిషన్ రెడ్డి గారు అట్టహాసంగా కాచిగూడకి బయలుదేరి వరంగల్ వచ్చారు కిషన్ రెడ్డి గారు మా వేముల ఓడ నుంచి ఇచ్చే గొంతు నీదాకి ఇన్ రావాలే నువ్వు దీని మీద స్పందించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఎంపీ సిరిసిల్ల టెక్స్టైల్ మెగా పార్క్ తెమ్మని డిమాండ్ చేస్తుంటే కూడా పట్టించుకోనట్టున్నావు ఇన్ని రోజులు నీకన్నీ చెవులు కళ్ళు ఇవన్నీ ఏం కనవాలే అధికారంలో ఉండి ఇప్పుడన్నా దిగిపోయిన తర్వాత ఈ టెక్స్టైల్ పార్క్ అక్కడ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పేరు మీద ఒక పార్క్ పెట్టింది కాబట్టి ఇక్కడ మళ్ళా కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ ను సిరిసిల్ల తెమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద రెస్పాండ్ కమ్మని కోరుతా ఉన్నాం తర్వాత మూడో అంశంగా ఇది మీ అందరి గురించి 2016లో నేను ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రిసీవ్ చేసుకున్న లెటర్ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2014లో NH 563 జగిత్యాల నుంచి వరంగల్కు రోడ్డు శాంక్షన్ చేయించాం ఆ రోడ్డు రకరకాల కారణాల వల్ల జాప్యం చేసిండ్రు జాప్యానికి కారణం కూడా తీసుకపోయి ఆగలేరు జాప్యం చేసి దానికి సాక్షాత్తు ఆనటి పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు జగిత్యాల నుంచి పోయే హనుమకొండ రోడ్ను కొత్తపల్లి కివితల అలైన్మెంట్ మార్చి తన సొంత మెడికల్ కాలేజీ ముందటి నుంచి రాయపట్నం రోడ్డు మీదకై వరం రామగుండం రోడ్డు మీద నుంచి వరంగల్ వెళ్లే చెంజర్ల దగ్గర కలుపుతా ఉన్నారు ఇది పూర్తిగా తన సొంత మెడికల్ కాలేజీకి రోడ్డు కొరకు ఈ యొక్క ఇంత పెద్ద వరంగల్ హైవేను జగిత్యాలకు పోయేటువంటి వాళ్ళు కరీంనగర్ మీదకే వరంగల్కి పోకుండా రాయపట్నం రోడ్డు ప్రతిమా కాలేజీ దాకా పోయి ఇరుకుళ్ళ అవతల ఉన్నటువంటి చెలమెడ కాలేజీ అవతల నుంచి చెంజర్లకు పోవడం వల్ల ఎంత దూరం పెరుగుతా ఉంది ఎంత వ్యయమైతా ఉంది ఎన్ని కల్వర్టలు కట్టాల్సి వస్తుంది ఎన్ని బ్రిడ్జులు కట్టాల్సి వస్తుందో అనేక సందర్భాల్లో చెప్పినాం మా కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని బండి సంజయ్ గారికి స్వయంగా ఈ విధంగా జరుగుతోంది మీరు పోయి మీ ప్రభుత్వంలో ఈ అలైన్మెంట్ను మళ్ళా గతంలోనే జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి చింతకుంట ద్వారా ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఇచ్చినటువంటి బైపాస్ పేరు మీద ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ద్వారా 40 కోట్లు ఖర్చు చేశారు ఆ రోడ్డు నిర్మాణానికి అక్కడ నేషనల్ హైవే అథారిటీ అని బోర్డు పెట్టారు ఆ రోడ్డునే కొనసాగించండి ల్యాండ్ ఎక్వైర్ అవసరంలే రైతులు ఇబ్బంది పడే అవసరంలే అని చెప్పినప్పటికీ కూడా బండి సంజయ్ గారుకు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కున్నటువంటి సంబంధము ఇగో ఈ దీనిలో మూగబోయింది బండి సంజయ్ గొంతు రేపు ఫౌండేషన్ వేస్తా ఉన్నాడు ఇప్పుడు అడుగుతున్నా బండి సంజయ్ గారు ఈ అలైన్మెంట్ మీద మేము తీసుకొచ్చిన రోడ్డు కావలసిన జాప్యం చేసి అలైన్మెంట్ మార్చి దీన్ని ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా టీఆర్ఎస్ నాయకత్వం చేసింది దీన్ని మార్పిస్తారా మార్పియరా జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం ఈ రోడ్డు కూడా మేము తెచ్చిందే టెక్స్టైల్ పార్క్ టీఆర్ఎస్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ ప్రధానమంత్రి ఫౌండేషన్ ఇస్తా ఉండు రోడ్డు అదే రోడ్డు మీరేసే వ్యాగన్ ఫ్యాక్టరీ వ్యాగన్ మిషన్ వాషింగ్ మిషన్ అంటా ఉన్నారు లేకపోతే ఒకవేళ వ్యాగన్ ఫ్యాక్టరీ అయితే కోచ్ ఫ్యాక్టరీ అయితే దానికి సంబంధించిన ల్యాండ్ సేకరణ జరగలేదని ప్రభుత్వం చెప్తుంటే అసలు వాస్తవం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అవి చెప్పకుండా ఊరికేనే వట్టిగా మీరేదో వచ్చిండ్రు ఎన్నికల ముందర వచ్చినాం పార్టీ డ్యామేజ్ అయిపోయింది మేము టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటి మాట ప్రజల్లోకి కిందికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఏదో వార్ చేసుకుందాం మేము తెలంగాణ బిల్లుకు సంబంధించిన తీసుకొస్తున్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కాదు ఇవాళ వాస్తవంగా భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఏమొచ్చిందంటే నిర్మలా సీతారామన్ గారు వచ్చి బాత్రూమ్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో ఎందుకు పెట్టలే చౌకు ధర దుకాణం ముందర ప్రధానమంత్రి ఎందుకు ఫోటో పెట్టాలని అనుకుంటున్నారు కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టము కేంద్రం నిధులు ఇవ్వాలి రాష్ట్రం పన్నులు పంపుతుంది ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఒక నిరంతర ప్రక్రియ
75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో రాష్ట్రం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇంతని దారుణంగా కొత్త పిచ్చగాళ్ళలాగా ఇవి నా పైసలు అని కొట్లాడుకున్నటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారి చరిత్రలో ఇవి రాష్ట్ర పైసలు, ఇవి కేంద్రం పైసలని పొద్దున్న లేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ఒకరినొకరు తిట్టుకొని కొత్త పిచ్చగాళ్ళ కంటే అంటే ఒక అడ్డ మీద వేమల వాడ తంతలే కానో లేదు ఇంకెక్కడో ఉండే కాన నాది నా అడ్డ అని కొట్లాడుకున్నట్టుగా ఇవాళ కేంద్రము రాష్ట్రం ఫెడరల్ సిస్టంలో ఉన్నటువంటి ఒక డెమోక్రసీ గౌరవాన్ని మంట కలిపే విధంగా కొట్లాడుకుంటున్నారు కదా. అసలు తెలంగాణ కొరకు విభజన హామీలు కానీ అదనంగా రొటీన్ సిస్టంలో వచ్చేటువంటి పద్ధతులు కాదు కానీ తెలంగాణకు అదనంగా ఏమిచ్చారో చెప్పమని ప్రధానమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ పక్షాన. ఊరికేనే వస్తున్నా పోతున్నా అట్లా కాదు కదా. మరి ప్రధానమంత్రి గారిని నిలిచేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో బొసాబ్కా ప్యార్ చాయే అన్నాడు నీళ్ళ అడుగు వచ్చినప్పుడు. మరి ఇలా ప్యార్ సరిపోయిందా చెప్పాలా వాళ్ళిద్దరు? ఆ ప్యారతోటి మీ ఇద్దరికి సరిపోయింది కదా తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చింది అనే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న ఎవరో మాట్లాడుతున్నారు ఈ విభజన హామీలు అమలు చేయలే 9 ఏళ్ళ గ్యాగ్ వచ్చింది ఆ కేసీఆర్కు, ఎందుకు దీని మీద నిర్మాణాత్మక ప్రణాళిక చేయలే? సో ఇవన్నీ అంశాలను మనం క్షుణ్ణంగా గమనిస్తే వీళ్ళిద్దరూ వేరువేరు కాదు. ఎందుకంటే మన గౌరవ పార్లమెంట్ సభ్యుడే మీ దగ్గర కూడా వేములవడంతో సహా అనేక సందర్భాల్లో లిక్కర్ స్కామ్ల కవిత అరెస్ట్ కాక తప్పదు. ఒక దశలో రూమ్ కట్టిన కేసీఆర్ అవినీతి ప్రభుత్వం నడ్డా నుంచి మొదలుపెట్టుకుంటే రొడ్డా దాకా ప్రతి ఒక్కడు కూడా కేసీఆర్ అవినీతి ప్రభుత్వం గురించి మాట్లాడారు. ఇవాళ ఏమైంది? జనసంపర్క అభియాన్ బీజేపీ ప్రోగ్రాం ఊర్లలో పోతే కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేని అడుగుతున్న జవాబు చెప్పింది నాయన. మీరు వాళ్ళు వేరు కాదు అనేటువంటి మాట ప్రజల దాకా వేరంక. ఇవాళ మీరు అధ్యక్షుడిని మార్చుకుంటే చంద్రశేఖర్ రావు గారికి స్నేహితుడు ఇంకొక స్నేహితుడు వచ్చినట్టు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కూడా చెప్పినా ఆనాడు బండి సంజయ్ చేసే పాదయాత్ర కేసీఆర్ ప్రాయోజిత పాదయాత్ర అని చెప్పినాం. ఇవాళ కూడా కిషన్ రెడ్డి అనేటువంటి మిత్రుడు లేకపోయేది ఉంటే వీళ్ళ స్నేహంలా అంజన్ కుమార్ యాదవ్ మా కాంగ్రెస్ క్యాండిడేట్ సికింద్రాబాద్ పార్లమెంట్, కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే ఇంకొక సామాజిక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రధాన పోటీ పెట్టాలి, మా ఓట్లు చీల్చాలి మా సామాజిక వర్గ అభ్యర్థి అని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఏం రాజకీయ అనుభవం ఉందని తీసుకొచ్చి పెట్టిండు. బికాజ్ అండర్స్టాండింగ్. ఇది కాదని చెప్పమనండి. ఇలా కిషన్ రెడ్డి గారికి పోటీ పెట్టిన అభ్యర్థి ఎవరు? శ్రీనివాస్ యాదవ్ కొడుకు, ఆయన పార్లమెంటు అభ్యర్థి. సో ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ ఉన్న అంశాలు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయినాయి. కవిత గారి అరెస్ట్ ఎపిసోడ్ కావచ్చు, కవిత గారు బండి సంజయ్ గారు నిజామాబాద్ సోషల్ ఫంక్షన్లో కలిసినప్పుడు ఆప్యాయత, అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముల ప్రేమల ఒక ఆప్యాయత పలకరింపులు, ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తెలిసినాయి. కాబట్టి ఇలా మన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ కారు టైర్లు నేషనల్ హైవే మీద 4-4 పంక్చర్ అయినాయి. అందుకే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేది కాంగ్రెస్ అనేది స్పష్టమైంది. కాబట్టి ఇదో ప్రధానమంత్రి పర్యటన పెట్టుకుని డామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా ఫౌండేషన్ లేస్తారు తప్ప వీటి పట్ల కరెక్ట్ గా క్లారిటీ ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నా. నేషనల్ హైవే శాంక్షన్ కాంగ్రెస్ చేసింది, అలైన్మెంట్ మార్చి ఇలా మీరు వేస్తున్నారు. టెక్స్టైల్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఉంది, దానికే ఫౌండేషన్ వేస్తున్నా లేదా కొత్తది మీరు తెస్తే అది సిరిసిల్లలు ఎందుకు పెట్టారు? రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి స్థలమే ఇవ్వలేదన్నారు, దాని సంగతి ఏంది? ఈ అంశాల మీద స్పష్టత ఇవ్వమని కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని, స్థానిక పార్లమెంట్ సభ్యుని, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు.